ఈరోజు ఇక్కడ మనం మా ఇష్టం కత్రా త్రీ లాంగ్వేజెస్ సినిమా అంటే డేట్ అనౌన్స్మెంట్ కోసం వర్మ గారు వచ్చారు. అది ఎంటైర్ ఇండియా మొత్తం టోటల్గా ఇది యాక్చువల్గా లాస్ట్ టూ టైమ్స్ రిలీజ్ అవ్వాల్సింది, కొంచెం అనివైన కారణాల వల్ల అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 9 రిలీజ్ అవుతుంది. దానికోసం మొత్తం సినిమా ట్రైలర్ లాంచ్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వర్మ గారు చెప్తారు. అనివార్య కారణాల వల్ల సినిమా ఇప్పుడు ఆగింది. అనివార్య కారణం ఎవరో ఈయనే, ఈయన సీన్కి ఏమీ తెలియనట్టు, ఏదో అంటే ఎవరికి తెలియని నాకు తెలియని అన్నట్టు ఒక చిన్న పోజ్ కొట్టారు సాధికి. అది క్లారిఫై చేయడానికి చెప్తున్నాను. ఎనీవే, ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఐమ్ ష్యూర్ యు నో. సో ఫైనల్లీ ఐరానికల్లీ ఇదంతా అయిపోయాక మాకున్న పాత రిలేషన్షిప్లో మధ్యలో ఏదో వాట్ ఎవర్ హ్యాపెన్ అయిపోయింది. సో అగైన్ మేమిద్దరం కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద నుంచి నీ సినిమా గురించి మాట్లాడుతున్నాం. సో ఇది ఫైనల్ ప్రూఫ్ మా ఇద్దరి మధ్య మళ్ళీ చివరి యా ఇప్పుడు నట్టి రాక్షస్ కుమార్ అనే ఒక బిరుదు ఇచ్చాను ఆ టైంలో, అది తీసేసి మళ్ళీ నట్టి దేవతకు అడి దానికి కౌంటర్ పార్ట్ ఏదైనా. కమింగ్ టు ద ఫిలిం, అది అంటే నాకు ఎప్పటి నుంచో కూడా ఒక కోరిక ఏంటంటే మన ఎంతసేపు మనకు ఒక ఛాందస్ భావాలు ఉంటాయి, లేకపోతే ఇది తప్పు, లేకపోతే ఒక ఎంబారెస్సింగ్ పాయింట్ అని ఉంటుంది కొన్ని విషయాల గురించి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2019లో సుప్రీంకోర్టు రిపీల్ చేసేసింది ఇది సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ అనేది వ్యాలిడ్ అని. అప్పుడు నాకేమనిపించింది అంటే ఒక సినిమా మామూలుగా ఇప్పుడు మనం అబ్బాయి అమ్మాయి ఉన్న లవ్ స్టోరీ అని కొన్ని వందలు మేబీ వేలు చూసి ఉండొచ్చు సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి. సో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న ఒక సినిమాలో ఒక అబ్బాయి అమ్మాయి బదులు ఒక ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొని వాళ్ళు ఒక దాంట్లోకి వెళ్ళారు. దిస్ ఫిలిం ఈజ్ నాట్ అబౌట్ లెస్బియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ పెయిర్ హ్యాపెన్ టు బి లెస్బియన్స్, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరిగ్గా మనకి ఒక హీరో డేట్లు దొరికి హీరోయిన్ డేట్లు దొరకకుండా, హీరోయిన్ డేట్లు దొరికి హీరో డేట్లు దొరకకుండా వాళ్ళు ఒక డబుల్ ఆపర్చునిటీ. ఇద్దరు అమ్మాయిలు డేట్స్ ఉంటే వాళ్ళతో కూడా మీరు అనుకున్న స్టోరీ తీసేయచ్చు. అది ఐ థింక్ ఒక కొత్త రకమైన ఎలిమెంట్. సో దిస్ యాజ్ ఫర్ ఇస్ దట్ రిలీజ్ అండ్ ద స్టోరీ ఐడియా బట్టి